ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వినాయక చవితి పండుగ సందడి కర్నూలు జిల్లాలో మొదలైంది. ఈ నేపథ్యంలో కర్నూలు సిటీలో వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. పలు కాలనీలో పర్యావరణ హితంగా ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతులను వివిధ రూపాల్లో తయారు చేస్తున్నారు. మద్దూర్ నగర్, లక్ష్మీ నరసింహనగర్లలోని పలు మిత్రమండలి యువకులు భారీ మట్టి గణనాథులను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వినాయక చవితి పండుగ సందర్భంగా కర్నూలు నగరం అంతా ముస్తాబవుతున్న పరిస్థితి. వీధిన ఈ యొక్క వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. 7వ తారీఖున జరగబోయే ఈ యొక్క పండుగకు సంబంధించి చాలా మటుకు యువత అంతా ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కర్నూలు నగరంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం మద్దునగర్లో ఉన్నాము. ఇక్కడ యువకులు ఎంతో ఉత్సాహంగా ఈసారి చాలా పెద్ద వినాయకుడినే తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క పూర్తి స్థాయిలో ఒక వివిధ రకాలుగల ఈ యొక్క వినాయక ప్రతిమలు అనేది కర్నూలు నగరంలో వినాయక చవితి సందర్భంగా పెట్టబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారంటారు? మేము గత 38 సంవత్సరాలుగా మద్దూరు నగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున గణనాథుడిని మద్దూరు నగర్లో నిలబడమైనది. గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. మా హిందూ ధర్మాన్ని నలువైపులా సందేశాత్మకంగా ప్రతిపాదించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈసారి మీరు ప్రతిష్ఠించిన ఈ యొక్క వినాయక యొక్క రూపం అంటే ఏంటి, స్పెషలైజ్ అయింది? ఈసారి స్వామివారి క్షీరసాగర మదన రూపంలో రాక్షసులు దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు వచ్చే రూపంలో స్వామివారు ఈసారి దర్శనమిస్తున్నారు. ఈసారి ప్రత్యేకత కళ్ళు బ్లింక్స్ అయ్యే విధంగా స్వామివారు ఏర్పాటు చేసినారు. ఈసారి స్వామివారు ప్రత్యేక రూపంలో భక్తులకు ఆశీర్వదించడానికి మన ముందుకు వచ్చినారు. ఈసారి స్వామివారి ప్రత్యేకమైనటువంటి దర్శన ఏర్పాట్లు మిత్రమండలి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మటుకు వివిధ రకాలైన ప్రతిమలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఈ యొక్క సాంప్రదాయాలను ఎక్కడ కూడా తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అయితే మనం ఉన్న కర్నూలు నగరంలోని ఓల్డ్ సిటీలో ఈ యొక్క వినాయకుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అతి పెద్ద మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ఇంత పెద్ద భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 63 అడుగుల ఈ యొక్క మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇందులో దత్తాత్రేయ రూపంలో ఈ యొక్క వినాయకుడు దర్శనమిచ్చే పరిస్థితి. మేము ఇక్కడ వచ్చి 5వ విగ్రహం ఈసారి. మేము మామూలు రెగ్యులర్గా అంటే బాగా భారీగా పెట్టేటప్పుడు ఈసారి అంత భిన్నంగా 3 తలాల వినాయకుడు అంటే దత్తాత్రేయ మోడల్లో మేము విగ్రహం ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. సంవత్సరం ఈ రోజుకి మాకు పెయింటింగ్తో అయిపోతుంది, రేపటికి క్లోజ్ అవుతుంది. అదేవిధంగా మేము అందరికి వచ్చే భక్తులకి నీరు కానీ ఇక్కడ బార్గెటింగ్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ తర్వాత మాకు ఉండని పోలీసు వారు కూడా సహకారం ఉంటుంది. అక్కడ అందరు పార్కింగ్ చేయడం కానీ పక్కన మాకు గ్రౌండ్ ఉంది ఒకటి, ఆ గ్రౌండ్లో పార్కింగ్ చేయడం అంటే సౌకర్యాలన్నీ పెడుతున్నాం ఇక్కడ. ఇది మనం చూసుకున్నట్లయితే ఇంత పెద్ద భారీ విగ్రహం, అది కూడా మట్టి విగ్రహం అనేది రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ విగ్రహం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ విగ్రహం ఎట్లా ఉంటుందో అదే తరహాలో అయితే ఇక్కడ మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించే అవకాశం ఉంది. ఈరోజు అతిపెద్ద మట్టి వినాయక యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాము, భక్తులకు దర్శనమిచ్చే భాగ్యం కలిగిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.